ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్ విశుద్ధలోకి వస్తాడు. ఎన్నో స్టేజ్ విశుద్ధది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ విశుద్ధ. విశేషమైన శుద్ధము విశుద్ధ. విశేషమైన నూతన వినూతనము. వి అంటే విశేషం. శుద్ధము విశుద్ధము, నూతనము వినూతనము. విశుద్ధం అంటే ఏంటి? రూపాలు కూడా శుద్ధము, బయట శుద్ధమే లేదు, రూపాలు కూడా శుద్ధము. వాడు సాధన మొదలుపెట్టాడు, ధ్యాన సాధన మొదలుపెట్టాడు. నోరు సైలెన్స్ అయిపోయిన తర్వాత ధ్యాన సాధన మొదలవుతుంది. అనాహతంలో వాడు ముని అయ్యాడు, మౌనం. నా దగ్గర ఏం లేదు, ఓయ్ నేను గమనున్నాను, ఓయ్. అంతకుముందు మణిపురకున్న వాచాలత్వం ఉంది. నోరు ఎంతసేపు ఊగుతూ ఉండేది, వాచాలత్వం. అనాహతంలో నోరు మూసుకున్నాడు. విశుద్ధంలో ధ్యానం మొదలుపెట్టాడు వాడు. ఎన్నో జన్మల కుసంస్కారాలన్నీ పోగొట్టుకుంటున్నాడు, శుద్ధమవుతున్నాడు. బయట నుంచి శుద్ధం కాదు, రూపంచి శుద్ధమవుతున్నాడు. ధ్యానంలో వచ్చినవాడు రూపం నుంచి శుద్ధమవుతాడు. ఎన్నో మూలాధార జన్మల్లో, ఎన్నో స్వాధిష్టాన జన్మల్లో, ఎన్నో మణిపురిక జన్మల్లో ఎంతో అశుద్ధం చేస్తున్నాడు. ఆ అశుద్ధాన్నంతా శుద్ధం చేసుకుంటున్నాడు విశుద్ధ చక్రంలో, ధ్యానంలో శుద్ధమవుతున్నాడు. లోపంచి శుద్ధమవుతున్నాడు, విశుద్ధమవుతున్నాడు, విశేషంగా శుద్ధమవుతున్నాడు వాడు. ధ్యాన సాధకుడు అనాహతంలో ఉన్నవాడు ముని, మౌనంగా ఉన్నవాడు. విశుద్ధంలో ఉన్నవాడు యోగి, ధ్యాన యోగి. నా ముందు కూర్చున్న ధ్యాన యోగులకు నా యొక్క నమస్కారాలు. ధ్యాన యోగంలో ఏం జరుగుతోంది? విశుద్ధం అవుతున్నారు, రూపం అంతా శుద్ధం అవుతోంది. ఈ అబ్బాయి శుద్ధం అయ్యి అయ్యి ఇక్కడికి వచ్చాడు, లేదా బాంబులు వేస్తుండేవాడు. ఈ అబ్బాయి పెద్ద కమ్యూనిస్టు, శుద్ధం అయ్యి అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఇదే రియలే కమ్యూనిజం తెలుసుకున్నాడు ఈ అబ్బాయి, అప్పారావు. ఎలా అయ్యారు ఇద్దరు శుద్ధము, విశుద్ధం ఎలా అయ్యారు? ధ్యాన సాధన వల్ల. ఐదో స్టేజ్,